వెల్కమ్ టు సాస్ టీవీ, నేను మీ ఆబిది సార్. ప్రధానంగా ఈరోజు విశ్లేషణలో భాగంగా కందుకూరు నియోజకవర్గం గురించి చర్చిద్దాం. అసలు కందుకూరు నియోజకవర్గం ఎవరున్నారు, ఎవరు ఈసారి ఎన్నికల్లో బరిలో దిగారు, వాళ్ళ బలాబలాలు ఏంటి, పరిస్థితి ఏంటి ఒకసారి అంచనా వేద్దాం. అదేవిధంగా వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఈ వివరాలు అయితే ఈరోజు కార్యక్రమం తెలుసుకుందాం. ప్రధానంగా కందుకూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున బుర్రా మధుసూదన్ యాదవ్ పోటీ చేస్తూ ఉన్నారు. బుర్రా మధుసూదన్ యాదవ్ వైసీపీ తరఫున యాదవ సామాజిక వర్గం నుంచి పోటీ చేస్తూ, అంటే యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. యాదవ సామాజిక వర్గం అక్కడ ఎక్కువగా ఉండడం వల్ల ఆయన్ని అక్కడ కేటాయించారు అనేటువంటి టాక్ అయితే వినిపిస్తుంది. ప్రధానంగా వైసీపీ తరఫున మానుగుంట మహిదరెడ్డి ఆయన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక బుర్రా మధుసూదన్ యాదవ్ గురించి చెప్పాల్సి వస్తే 2019లో కనిగిరి ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు. కనిగిరి ఎమ్మెల్యేగా ఉండి కందుకూరుకు సంబంధించి ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా ఆయన నిర్వహించడం జరిగింది. 2019లో కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఈసారి ఆయన్ను ఇక్కడ ఎమ్మెల్యేగా వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. మానుగుంట మహిదరెడ్డి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అయితే ఉన్నారు. ఆయన సపోర్ట్ అయితే ఈయనకు ఎక్కువగా ఉంది అని తెలుస్తోంది. టీడీపీ తరఫున ఇంటూరి నాగేశ్వరరావు పోటీ చేస్తూ ఉన్నారు. ఇంటూరి నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. సో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు నియోజకవర్గం నుంచి ఉండడం వల్ల ఆయన సపోర్ట్ కూడా ఈయనకు ఎక్కువగా ఉంది. ఆయన ఎంపీగా అనౌన్స్ చేసిన తర్వాత ఇంటూరి నాగేశ్వరరావు ఆయనకు వెళ్ళి కలవడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఇంటూరి నాగేశ్వరరావుకు ఉండేటువంటి మైనస్ ఏంటంటే, ఇంటూరి రాజేష్ అని చెప్పి చెప్పచ్చు, అదే పార్టీకి చెందినటువంటి వ్యక్తిగా వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి చిన్నపాటి విభేదాల కారణంగా అది మైనస్ అవుతుందా లేదా అనేటువంటిది అయితే చూడాలి. ప్రధానంగా ఇదే చర్చ అయితే అక్కడ జరుగుతోందన్నమాట. ప్రధానంగా కందుకూరు నియోజకవర్గంలో తీసుకుంటే కమ్మ సామాజిక వర్గం, యాదవ సామాజిక వర్గం, అలాగే ఆర్యవైశ్య సామాజిక వర్గం, ఈ సామాజిక వర్గాలు మొత్తం కూడా కలిసి అక్కడ ఎవరు అభ్యర్థిగా ఉంటారు అనేటువంటిది ఈ మూడు సామాజిక వర్గాల ఓటింగ్ని బట్టే ఎక్కువగా ఉంటుందని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఈ మూడు సామాజిక వర్గాలకు చెందినటువంటి ఓటింగ్ వల్ల మాత్రమే ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపిక అవుతారని చెప్పి చెప్తూ ఉంటారు. అలాగే మానుగుంట మహిదరెడ్డి ప్రధానంగా తీసుకుంటే, మానుగుంట మహిదరెడ్డి ఎవరికి సపోర్ట్ చేస్తారో ఆయనకి ఎక్కువగా ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆయన ఫాలోవర్స్ కూడా ఎవరికి సపోర్ట్ చేస్తారో వారు గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఇంకొక వైపు అసలు ఎవరెవరు గెలిచారు, ఏ సందర్భాల్లో ఎవరెవరు గెలిచారనేటువంటిది కూడా ఒకసారి చరిత్ర చూద్దాం. సో ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత బలంగా ఉంది. అంటే గత చరిత్రను చూస్తే కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత బలంగా ఉంది అని చెప్పి చెప్పచ్చు. ప్రధానంగా 1983లో మారుగుంట ఆదినారాయణ రెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. తర్వాత 85లో తిరిగి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పోటీ చేసి గెలవడం జరిగింది ఆదినారాయణ రెడ్డి. ఇక 89లో మానుగుంట మహిదరెడ్డి పోటీ చేయడం జరిగింది. మానుగుంట మహిదరెడ్డి 89లో గెలిచారు. దాని తర్వాత దివి శివరాం 1994-99లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలవడం జరిగింది. అలాగే 2009-2014లో మళ్ళీ మహిదరెడ్డి విజయం సాధించడం జరిగింది, మానుగుంట మహిదరెడ్డి. సో ఈ విధంగా మానుగుంట మహిదరెడ్డి అయితే ఇంతవరకు 3 సార్లు అయితే ఇక్కడ విజయం సాధించడం జరిగింది. అలాగే మానుగుంట మహిదరెడ్డికి మంచి పేరు కూడా ఉంది. 2014 తీసుకుంటే పోతుల రామారావు గెలుపొందడం జరిగింది. మళ్ళీ 2019లో వైసీపీ తరఫున మానుగుంట మహిదరెడ్డి గెలుపొందడం జరిగింది. సో మొత్తంగా తీసుకుంటే మనకు మానుగుంట మహిదరెడ్డి 89లో గెలిచారు, 2004లో గెలిచారు, 2009లో గెలిచారు, 2019లో గెలిచారు. 2014లో మాత్రం పోతుల రామారావు గెలవడం జరిగింది. 99-94లో మాత్రం టీడీపీ అభ్యర్థి గెలవడం జరిగింది, దివి శివరాం. సో ఈ విధంగా మొత్తంగా తీసుకుంటే ఎక్కువ సార్లు అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రమే గెలవడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొంత బలంగా ఉంది ఈ నియోజకవర్గంలో అని చెప్పి చెప్పచ్చు. అదేవిధంగా మానుగుంట మహిందరెడ్డికి ఒక మంచి పేరు ఉండడంతో వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారో వాళ్ళకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది కూడా కందుకూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి టాక్. మరి ఇప్పుడు హవా ఏ విధంగా ఉంది అనేది కూడా ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి. అలాగే తీసుకుంటే దివి కుటుంబం కూడా తెలుగుదేశం పార్టీకి, అంటే తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు అభ్యర్థి కూడా ఎక్కువగా మెజారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది దివి కుటుంబానికి సంబంధించి చెప్పచ్చు. సో దివి కుటుంబం ఈసారి అయితే ఇంటూరి నాగేశ్వరరావుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది అయితే ఓటరు నాడైతే మనం చెప్పలేము, కానీ మొత్తానికి పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో ఎవరిని సపోర్ట్ చేస్తాయి, ఎవరిని గెలిపిస్తాయి అనేది అయితే తెలియాలంటే మాత్రం మనం ఖచ్చితంగా 4 జూన్ వరకు వెయిట్ చేయాల్సిందే. సో దీనికి సంబంధించి కందుకూరు నియోజకవర్గంలో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది మీకు తెలిస్తే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.